వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే. సో అక్కినేని ఫ్యామిలీకి చాలా బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ కూడా అక్కినేని టార్గెట్ చేస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అక్కినేని ఫ్యామిలీకి చాలా బ్యాడ్ టైం నడుస్తుందని మనం ఎలా చెప్తాం? అంటే ఇవన్నీ జనరల్ గా సమస్య ఉన్నప్పుడు అది పైకి వస్తుంది. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే పైకి వస్తుంది, దాన్ని మళ్ళీ అదే సర్దుమణికి పోతుంది. కానీ మనం ఓవరాల్ గా అక్కినేని ఫ్యామిలీకి బ్యాడ్ టైం నడుస్తుందని స్టేట్మెంట్ ఇవ్వడానికి మనం ఎవరు ఫస్ట్. రెండవది అదే మనం అంటున్నాం కదా, నువ్వు చెప్పావు కదా, అంటే జనం తరఫున నువ్వు చెప్పినప్పుడు కూడా జర్నలిస్ట్ గా అది మనం యాక్సెప్ట్ చేయకూడదంటారా? అది ఇకపోయినట్టయితే అక్కినేనికి కాంగ్రెస్ పార్టీకి, అంటే అక్కినేని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి చాలా అవినాభావ సంబంధం ఉంది. నాగేశ్వరరావు గారు పార్టీలో లేకపోయినప్పుడు కూడా నాగేశ్వరరావు గారిని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అక్కినేని నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి సింపతైజర్ అలా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎందుకు ఇలా జరుగుతుందంటే దాని వెనుక కూడా ఏముందో తెలిసిందే. నాగార్జున తెలీదా ఏముందో? ఏమన్నా ప్రత్యేకించి చెప్పుకోవాలా? దానికోసం మనం ఒక స్టోరీ అల్లుకోవాలా? అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ద్వారా కొండా సురేఖ ప్రశ్న వేయబోయి తడబడిన మాట నిజమే. అది ఆవిడే ఒప్పుకుంది, కొండా సురేఖే ఒప్పుకుంది. తప్పు ఆ ఫ్లోలో అనేసారంటే, ఫ్లోలో అనేసినట్టు ఇక్కడ పట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది పట్టించుకోరు. అర్థమైందా? ఇప్పుడు దీనివల్ల దీనికి ఇప్పుడు వాళ్ళు అక్కినేని కుటుంబానికి ప్రతిష్టగా భావించారు. దేన్ని? సమంతని పంపించేశారని ఏదో ఇట్లాంటి ఒక వాళ్ళు భరించరాని విధంగా ఆవిడ వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఇక్కడ మరుసటి రోజు ఉదయమే నేను తప్పు చేశాను, సమంతని అనడం తప్పే అని చెప్పింది. సమంతని అనడం తప్పే అని చెప్పింది, కానీ మిగతా వాళ్ళ గురించి ఏమి చెప్పలేదు, వ్యాఖ్యానించలేదు. దానికి ఇండస్ట్రీలో ఇప్పుడు లేని ఐకమత్యం వచ్చి అందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేసి మొత్తానికి ఏంటంటే పీకి పందిరేశారు. పందిరేసిన తర్వాత ఇప్పుడు కొండా సురేఖ రాజీనామా చేయాలి మంత్రి పదవికి, రాజీనామా చేయాలి, కొండా సురేఖని జైల్లో ఉంచాలి అని చెప్పారు. అది నిజమే. ఒకవేళ కొండా సురేఖని రాజీనామా చేయమని జైల్లో పెట్టమంటే దాని తర్వాత ఇదే కొనసాగుతుందనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎవరు ఎట్లాంటి దుర్భాషలు ఆడినా దాన్ని పట్టించుకొని వాళ్ళు విడిచిపెట్టకుండా జైల్లో పెట్టాలి అన్నది కదా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇదే కొనసాగాలి కదా? అది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఇకపోయినట్టయితే ఇక్కడ వీళ్ళందరికీ ఇండస్ట్రీలో ఉన్న చిన్న పెద్ద తోట మూట మొత్తం అందరూ కూడా ఒకరి పేరు చెప్పడానికి వీలేదు. ఇండస్ట్రీలో తెలిసిన 10 మంది కూడా, 10 మంది మరి తాలూకు బ్రహ్మాస్త్రాలు, ఆగ్నేయాస్త్రాలు, వాయుయాస్త్రాలు, వరుణాస్త్రాలు, అగ్నాస్త్రాలు అన్నీ వేస్తారు. ఇప్పుడు అస్త్రాలు వేయడానికి కూడా ఏమి లేదు. ఇప్పుడు కొండా సురేఖ పెద్ద ముద్దాయిగా నిలబడింది. వాళ్ళు ఏది ఏమైనప్పుడు కూడా ఇవి చాలా డెలికేట్ విషయాలమ్మా. అది ఇప్పుడు అందరూ ఆలోచించుకోవాలి. ఎవరిని గురించి మాట్లాడుతున్నాం మనం? ఇంటి పరువుని గురించి మాట్లాడుతున్నాం. అక్కడ సమంత లేకపోతే ఇంకెవరో ఎవరో సుబ్బమ్మ ఎల్లమ్మ తీసి పక్కన పెట్టు. అక్కడ బేసిక్ గా ఎవరిని గురించి మాట్లాడుతున్నాం? ఇంటి పరువు ప్రతిష్ట గురించి మాట్లాడుతున్నాం. ఎవరో ఎక్కడో మాట్లాడారని దాన్ని మనం పూర్తిగా పీకి పందిరేసి దాన్ని 10 ఇంతలు 1000 ఇంతలు 1 లక్ష ఇంతలు 1 కోట్ల ఇంతలు మొత్తం ప్రపంచానికి అతనికి చాటి చెప్పవలసిన అవసరం మనకి లేదు. కానీ మీరు అన్నట్టు కొండా సురేఖ ఫ్లోలో చెప్పింది అని ఆమె ఒప్పుకుంది. కానీ ఫ్లోలో ఒక మాట తడబడ్డమో లేదంటే ఒక తప్పుడు మాట మాట్లాడామంటే అది ఒప్పుకోదగ్గ అనుకోవచ్చు, మనం ఒప్పుకోవచ్చు దాన్ని. కానీ ఒక సెంటెన్స్ ఇచ్చింది ఆవిడ కేటీఆర్ కి ఇలా సంథింగ్, ఆమె ఇచ్చిన సెంటెన్స్ అయితే ఉంది కదా మనం చెప్పకూడదు. కానీ ఇప్పుడు అది కంప్లీట్ ఒక సెంటెన్స్ చెప్పింది ఆమె, అది ఫ్లోలో ఎలా చెప్తారు? అవునమ్మా, ఆవిడ చేత చెప్పించారని ముందే చెప్పా. ఆవిడ ముందు చెప్పడం కాదు, ఆవిడ చేత ఏదో ఫోన్ ట్యాపింగ్ కేసు గురించో దేని గురించో ఇప్పుడు వాడుకలో ఉంది. ఇప్పుడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అనేది మీరు నేను సృష్టించింది కాదు, కొండా సురేఖ కూడా సృష్టించింది కాదు, రేవంత్ రెడ్డి పార్టీ
అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చింది కదా, దాన్ని రిపీట్ చేసింది. అది రిపీట్ చేస్తే ఏ బాధ లేదు కదా, ఏ బాధ లేదు కదా. అక్కడ సమంత ఏదైనా నిజ నిజాలు తెలియకుండా ఆమె ఒక మీరు అన్నట్టు ఒక ఇంటి పరువు గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలి కదా. ఆవిడ ఆలోచించుకోవాలి, మనం ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు నా ఇప్పుడు నీ మీద ఎవరో ఒక 10 లక్షల రూపాయలు దొంగతనం కేసు పెట్టారు, అప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? ఎవరైతే పెట్టారో వాళ్ళతో సూటిగా మాట్లాడి ఇట్లాంటి మాటలు వేయొద్దండి. ఆ 10 లక్షల రూపాయలు మీరు అకౌంట్ చూసుకోలేదు ఆ రోజు, మేము మీ అకౌంట్ లో వేసేసాను, ఇదిగో అకౌంట్ నెంబర్ సో ఇదిగో ఈ డేటు అని చెప్పేస్తే ధైర్యానికి పెట్టారు. అక్కడికి వెళ్ళిపోయి 10 మంది రౌడీలు తీసుకొచ్చి నా మీద దొంగతనం కేసు పెడతావు అన్నావు అంటే వాళ్ళు ఏమో లేదు నువ్వు దొంగతనం చేసావని వాళ్ళు చెప్పడం, ఇదంతా ఏమవుతుంది? నీకు అసలు క్యారెక్టర్ లేకుండా పోవడమే అవుతుంది అన్నమాట. అక్కినేని ఫ్యామిలీ గురించి ఎంతమంది ఎన్ని మాట్లాడుకోలేదు. అలాగే నాగేశ్వరరావు గారు గురించి మాట్లాడుకోలేదు. ఎవరి గురించి అయినా మాట్లాడతారు, మాట్లాడడం గురించి కాదు, మాట్లాడింది అని అక్కడికక్కడ సర్దు మనిగేలా చేయవలసినటువంటి బాధ్యత ఒక ప్రతిష్ట గల కుటుంబానికి ఉంటుందని చెప్పాను. నేను చెప్పే మాటలు ఏంటంటే వాళ్ళు అవతల కూడా నింద వేయడం చాలా తేలిక. ఆ నింద వేసినప్పుడు ఆ నిందని 10 మందికి తెలియజేసేలాగా మాట్లాడటం మాత్రం మనం అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అర్థమైందా? ఇప్పుడు ఇంతమంది ఉన్నారండి, ఇంతమంది వెంటనే కేవలం ఎవరో ఒకరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, లేకపోతే కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ తాలూకు అంటే వాళ్ళ అభిమానం కోసం, వాళ్ళతో ఉన్న స్నేహం కోసం, దేనికోసం వాళ్ళు మాట్లాడారు? ఎప్పుడు మాట్లాడతారా? వీళ్ళందరూ సాక్ష్యాలు చెప్తారా? కోర్టుకు వస్తారా? కోర్టుకు వచ్చేలాగుంటే ఎలా మాట్లాడతారా అన్నది వాళ్ళు వాళ్ళు ఆలోచించుకోవలసిన విషయం. అందువల్ల ఇక్కడ దీంట్లో ఏమిటంటే కొండా సురేఖది తప్పే, కానీ పదవికి రాజీనామా చేసేయమని చెప్పడం, జైల్లో పెట్టమని చెప్పడం అంటే చాలా మందిని జైల్లో పెట్టవలసిన అవసరం. కానీ ఆమె తప్పుకి తగ్గ శిక్ష అనేది ఇచ్చి తీరాలి. మరి అది జైల్లో పెట్టడము లేకపోతే ఏది అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ ఆమె తప్పుగా మాట్లాడినప్పుడు పబ్లిక్ లో ఆమె ఒక సెలబ్రిటీ గురించి తప్పుగా మాట్లాడుతోంది అని అంటే దానికి తగ్గ శిక్ష అయితే ఆమెకు పడాల్సింది. అవునమ్మా, ఆ శిక్షలు కంటిన్యూ చేయమని చెప్తున్నా. కంటిన్యూటీ కూడా ఉండాలి. ఆవిడ తప్పు చేసిన ఆవిడ ఇప్పుడు దాసుని తప్పులు దండముతో సరేనే ఒక నానుడు ఉంది. ఎవరైనా ఆవిడ సెలబ్రిటీ మినిస్టరే, కాంగ్రెస్ పార్టీలో చాలా అభిమానంతో ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసింది. నీతికి నిజాయితీకి తార్కాణంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇద్దరు, కొండా సురేఖ సీతక్క, అంటే వీళ్ళ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆవిడ చెప్పింది నేను తప్పు చేశాను, నన్ను మన్నించండి అని చెప్పింది. మా ఆవిడ తాలూకు కొన్ని ట్వీట్లు పెట్టింది, బాహాటంగా కూడా చెప్తుంది తప్పు చేశానని చెప్పిన తర్వాత మనం తీసుకోవలసినటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి అన్నది మనం ఆలోచించుకోవలసిన విషయం అంటున్నాను. ఈ కేసు అన్నారు ఉంటుందండి, అమ్మ ఇవాళ ఉంటుంది, 4 రోజులు ఉంటుంది, సర్దుమణిపోతుంది కదా. ఈ మాటలు ఎప్పుడూ ఉంటాయి కదా, మాటలు ఉండిపోతాయి. అవును, మాటలు ఉండిపోతాయి కదా. ఇక్కడ కేటీఆర్ సమంత రఘుల్ ప్రీత్ సింగ్ అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని నాగార్జున గారు తర్వాత ఏమో చైతన్య వీళ్ళందరి తాలూకు పేర్లు ఉండిపోతాయి కదా అని నేను అంటున్నాను అనమాట. ఇది సున్నితమైన అవసరం కనుక సున్నితంగా పరిష్కరించుకోవడం ఇద్దరికీ మంచిది. వీళ్ళు కేసు పెట్టి మట్టి పెట్టారు, వీళ్ళు జైల్లో పెట్టి మట్టి పెట్టారు, వాళ్ళకేవో నామ్స్ ఉంటాయి. ఇప్పుడు అసెంబ్లీలోను పార్లమెంట్లోను తిట్టుకుని తిట్లు ఎప్పుడో హద్దులు దాటిపోయాయి. అసెంబ్లీలో మామూలు తిట్లు తిట్టుకుంటున్నారా, కడుపులో పేగులు బయటకు వచ్చేసి తిట్లు తిట్టుకుంటున్నారు, మరి వాటి మీద ఎంత శిక్ష పడాలి? చాలా బూత్ రియాక్షన్స్ ఇస్తున్నారు ఒక నాయకులు, బూత్ రియాక్షన్స్ అన్నమాట. ఎక్కడో బాల్ రూమ్ డ్యాన్సుల్లో ఇస్తారు కదా సిగ్నల్స్, అలాంటి సిగ్నల్స్ ఇస్తున్నారు హీరోయిన్ లాంటి రాజకీయ నాయకులు. మరి వాళ్ళకేమి శిక్ష వేయాలో ఆలోచించుకోవాలి. ఏది ఏమైనప్పుడు కొద్ది ఇది సాధ్యమైన తొందరగా రూపు మార్చుకోవడం మంచిది, కానీ దాన్ని గోరంతలు కొండంతలు కొండంతల్ని ఏదో భూతత్వంలో చూపించడం, భూతు అర్థాన్ని ఇచ్చేలాగా మాట్లాడుకోవడం మాత్రం అది ఉభయత్ర ఇద్దరికీ కూడా మంచిది కాదు. దాని మీద తొందరగా పరిష్కారం రావాలని కోరుకుందాం. టార్గెట్ అని ఏమి కాదు ఇక్కడ, అవసరం అవకాశమా. ఇక్కడ మానవ సంబంధాలు ఏమి లేవు. మన జీవితంలో మానవ సంబంధాలలోని మాధుర్యం చూస్తున్నావా? ఎక్కడ చూస్తున్నావు? ఎక్కడైనా ఆప్యాయతగా పిలిచే గొంతు ఒకటి కనిపిస్తుందా మీకు? అన్ని అవసరాలు, నీతో అవసరం ఉంటే పిలుస్తారు, అవసరం లేకపోతే నీకు పిలవరు. పిలవకపోవడం కూడా న్యాయమే.
ఇప్పుడు కాలమానం ప్రకారంగా అలాగే నడుచుకుంటారు, అందరూ అలా వాళ్ళే నడుచుకుంటారు. కానీ మనం ఎప్పుడైనా పుట్టినవాడు చచ్చిపోవాలి కదా, చచ్చిపోయిన తర్వాత మనతో వచ్చేది మన మంచితనం, అదొకరు గుర్తుంచుకుంటే చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ కామెంట్ షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.